పటమట లంకలోని మార్గదర్శి చిట్ఫండ్ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఇంటికి గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో సివిల్ దుస్తుల్లో వచ్చిన కృష్ణలంక స్టేషన్ ఫోర్స్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారు తమ వెంట రావాలని శ్రీనివాసరావుకు హుకుం జారీ చేశారు అసలు మీరు ఎవరు సీఐడి అధికారులా అని శ్రీనివాసరావు సతీమని వారిని ప్రశ్నించారు తాము కృష్ణలంక పోలీసులమని సివిల్ డ్రెస్లో వచ్చామని మర్యాదగా తమ వెంట వస్తే హడావిడి లేకుండా ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తామన్నారు శ్రీనివాసరావు చేతిలోని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల్ని ఉల్లంఘించారు ఈ విషయంపై ఏ పోలీసు అధికారి సమాచారం ఇవ్వలేదు సరికదా ఆయన గురించి అడిగితే పొంతనలేని వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావును తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి ఏ కేసు దర్యాప్తు కోసమని ఆయన సతీమణి ఎన్నిసార్లు అడిగినా కనీస సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకెళ్లిపోయారు శ్రీనివాసరావు విషయమై పోలీసు అధికారులను ఈనాడు ఈటీవీ ప్రతినిధులు ఫోన్లో సంప్రదించగా తమకేమీ సంబంధం లేదని బుకాయించారు ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎవరు తీసుకెళ్లారని ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా దాటవేత ధోరణిలో సమాధానం చెప్పి తప్పించుకున్నారు సౌత్ ఏసీపీ రవికిరణ్ ను వివరాలు అడిగితే తాము అదుపులోకి తీసుకోలేదని తమకేం సంబంధం లేదని బుకాయించారు కృష్ణలంక సిఐ దుర్గారావు కూడా ఇదే సమాధానమిచ్చారు వివరాలు తెలుసుకునేందుకు శ్రీనివాసరావు తరపు న్యాయవాది కృష్ణలంక స్టేషన్కు వెళ్లగా ఆయనకు సరైన సమాధానమివ్వలేదు న్యాయవాది మళ్లీ సాయంత్రం స్టేషన్కు వచ్చినప్పుడు మాత్రం శ్రీనివాసరావు తమ అదుపులో ఉన్నారని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్పి పంపించారు ఓ కేసు విషయమై అదుపులోకి తీసుకున్నామని వివరాలు లేఖరుల సమావేశంలో సిపి వివరిస్తారని సౌత్ ఏసీపీ రవికిరణ్ సాయంత్రం ముక్తసరిగా చెప్పారు కృష్ణలంక సిఐ దుర్గారావు మధ్యాహ్నం మూడున్నర సమయంలో లబ్బీపేటలోని మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయానికి సిఐడి సిబ్బందితో కలిసివచ్చారు బ్రాంచిలో ఓ చిట్ వివరాలు తీసుకున్నారు దాదాపు నాలుగు పాటు అక్కడే ఉండి సిబ్బంది నుంచి పలు దసరాల నకళ్లు తీసుకొని సిఐడి సిబ్బందిని అక్కడే ఉంచి వెళ్లిపోయారు మార్గదర్శి లబ్బీపేట శాఖలో పోలీసులు ఉండగా ఈటీవీ కెమెరామ్యాన్ తన ఫోన్లో వీడియో చిత్రీకరించారు తర్వాత పోలీసులు వెళ్లిపోయారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై సమయంలో కృష్ణలంక ఎస్ఐ మనోహర్ వచ్చి రుబాబు చేశారు సిఐ దుర్గారావు తీసుకురమ్మన్నారని చెప్పి కెమెరామ్యాన్ వద్ద ఉన్న ఫోన్ ఐడీ కార్డు లాక్కున్నారు ఎందుకు వీడియో తీశావని దుర్భాషలాడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇవ్వాలని ఆయన కింది అధికారులకు చెప్పారు అయినా వెంటనే ఇవ్వకుండా అదిగో ఇదిగో అంటూ గంటన్నరపాటు కృష్ణలంక పోలీసులు ఇబ్బంది పెట్టారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ యాభై ప్రకారం వారెంట్ లేకుండా వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో రాతపూర్వకంగా తెలియజేయాలి రక్త సంబంధీకులకు తక్షణం సమాచారం ఇవ్వాలి శ్రీనివాసరావు భార్య పదే పదే అడిగినా పోలీసులు నోటిమాటగా కూడా ఆ వివరాలేమీ చెప్పలేదు ఆ వ్యక్తి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది శ్రీనివాసరావు న్యాయవాది మొదటిసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి అడిగినా తమకేమీ సంబంధం లేదని అబద్దం చెప్పారు శ్రీనివాసరావును అరెస్టు చేసిన పోలీసులు గురువారం అర్ధరాత్రి వరకు ఎక్కడ ఉంచినది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు